జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. చిక్కోలులో విద్యా వ్యాప్తికి శ్రీకారం. దానేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి వద్దకు 11 రకాల ఉచిత సేవలు. దళిత డప్పు కళాకారులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే విశ్వవిఖ్యాత సినీ నటుడు స్వర్గీయ ఎస్వి రంగారావుకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని ఎస్వి రంగారావు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు మైలవరపు దుర్గారావు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వంగవీటి మోహన్ రంగ సర్కిల్ వద్ద ఉన్న ఎస్వి రంగారావు కాపు సంఘం కార్యాలయంలో స్వర్గీయ ఎస్వీఆర్ 49వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ తన నటనతో ఆబాల గోపాలాన్ని ఎంతగానో అలరించిన స్వర్గీయ ఎస్వి రంగారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని యావత్ తెలుగు ప్రజలందరూ, కళాకారులు, ఆయన అభిమానులు కోరుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్వీఆర్ను భారతరత్నతో సత్కరించి కాపు జాతి ముద్దుబిడ్డను తగిన రీతిన గౌరవించాలని ఆయన కోరారు. ఎస్వి రంగారావు కాపు సంఘం అధ్యక్షులు పదిలం రాజశేఖర్ మాట్లాడుతూ ఎస్వి రంగారావు ప్రజలు మెచ్చిన గొప్ప నటుడని అన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి సత్కరించడం ప్రభుత్వానికి సముచితమని అన్నారు. ఎస్వీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ముక్త కంఠంతో కోరుతున్నారని చెప్పారు. ఎస్వి రంగారావు గారి 49వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగ జంక్షన్ వద్ద ఉన్న ఎస్వి రంగారావు కాపు తెలగా బలిజా మండలి ఐక్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాపు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎస్వి రంగారావు ఒక మహోన్నతమైనటువంటి నటుడు, ఏ పాత్ర పోషించినా కూడా ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉండదు, అదే విధంగా ఆయన జీవించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు వారి గురించి చెప్పుకుంటూ పోతే రోజులు జరుగుతుంది, చెప్పుకునే సమయం ఉంటుంది. కనుక ఎస్వి రంగారావు గారికి ఎంత చెప్పుకున్నా కూడా తరగనటువంటి ఈ సమయం ఇది. ప్రజలందరూ కూడాను ఎస్వి రంగారావు గారి యొక్క నటనకి ముద్దులు ఎన్నో పాత్రలు పోషించినటువంటి ఎస్వి రంగారావు గారికి అందరూ కూడాను ఎంతో మంది ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఎస్వి రంగారావు గారిని మన 49వ వర్ధంతి చేసుకోవడం ఒక రకంగా ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం అనేది ఆ యొక్క బాధ్యతగా ఈ యొక్క ఆయన యొక్క చేసినటువంటి నటనకి అందరం కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమిని మాకు దక్కకుండా ఇతరులకు అమ్మగా అడిగితే తమ్మిశెట్టి వెంకట సుబ్బమ్మ అనే మహిళ చంపుతాం అంటూ బెదిరింపులు చేస్తున్నారని సరస్వతి ఆమె భర్త వాపోతున్నారు. కడపలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి సరస్వతికి ప్రభుత్వం 1.50 ఎకరాలు భూమికి డికెటి పట్టా మంజూరు చేశారన్నారు. ఆ భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ భూమి పక్కనే తమ్మిశెట్టి వెంకట సుబ్బమ్మకు 4 ఎకరాలు భూమి ఉంది. అయితే వెంకట సుబ్బమ్మ తన భూమితో పాటు సరస్వతికి ఇచ్చిన భూమిని సైతం ఇతరులకు అమ్మేసింది. మా భూమి ఎలా అమ్ముతామని ప్రశ్నిస్తే భూమి అమ్ముతా, అడ్డం వస్తే జేసీబీ కింద తొక్కించి చంపి కనబడకుండా చేస్తానంటూ వెంకట సుబ్బమ్మ సరస్వతి భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె ఆగడాలు దౌర్జన్యం నుంచి మమ్మల్ని కాపాడాలని, మా భూమి మాకు దక్కేలా చూడాలని వారు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లా బద్వేలు మండలం చిన్నంపల్లి గ్రామంలో నా భూమి 1 ఎకరం 33 సెంట్లు ఉంది. 1 ఎకరం 33 సెంట్లు అంటే నా 1 ఎకరం 33 సెంట్లు వెంకట సుబ్బమ్మ నాకు తెలియకుండా మఠం వీరారెడ్డికి అమ్మింది సార్. ఈ బుద్ధి మరి నా భూమి నాకు తెలియక నువ్వు ఎందుకు అమ్మినావు ఏం కథ అంటే, ఇప్పుడు నువ్వు నీ భూమి లేదు ఏం లేదు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోకో, అది నా భూమి దౌర్జన్యం చేసి నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి అమ్మని ఈ బుద్ధి వాళ్ళకి అమ్ముకునేది. ఆమెను నేను కడపకు ఎస్పీకి, కలెక్టర్కు, సిఐకి, ఎంఆర్ఓకు అందరికి అర్జీ పెట్టినా. మరి నా భూమికి గవర్నమెంట్ నాకు ఇచ్చింది 1 ఎకరం 33 సెంట్లు, మరి దౌర్జన్యంగా చేస్తాను సార్, మరి నాకు ఎవరు లేరు, నాకు ఇల్లు లేదు, వాకి లేదు, నాకు 1 ఎకరం 33 సెంట్లే ఉండేది, మరి నా భూమి నాకు సాయం చేయండి సార్ అంటే వాళ్ళు పట్టించుకోలే చేయలే. మరి ఎంగట్ బొమ్మను అడిగితే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది.
మరి నాకు సాయం చేయరాలా నాకు ఎవరు లేరు దానాదులు నా దిక్కు ఎవరు లేరు నాకు ఉండేది అదే సరంగ ఎట్ట బతకాలయ్యా కదా నాకు ఏం లేదు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే పాత రిజిస్ట్రేషన్ కార్యాలయ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే ఆలోచనను సత్వరమే నియమించుకోవాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి డిఆర్ఓ ధర్మచంద్రారెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించి మీడియాతో మాట్లాడారు. దాదాపు 180 సంవత్సరాలకు పైబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యాలయం 2022లో వచ్చిన వరద కారణంగా కార్యాలయాన్ని తాత్కాలికంగా పాత రిమ్స్లోకి తరలించడం జరిగిందన్నారు. పాత రిమ్స్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నిర్మించాలని అటు ప్రభుత్వ అధికారులు ఇటు అధికారులకు విన్నవించిన ఏమాత్రం చర్యలు చేపట్టలేదన్నారు. ఈ స్థలంలో పలు కట్టడాలు నిర్మిస్తామని చెబుతూ వస్తున్న అధికారులు ప్రస్తుతం పెట్రోల్ బంకుకు దారాదత్తం చేసేందుకు యత్నించడం తగదన్నారు. ఈ విషయంగా ఆర్డీఓ వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు పునరాలోచించి ఆ స్థలంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పునర్నిర్మించాలని వారు కోరారు. కడప నడిగొడ్డులో ఉన్నటువంటి పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం దాదాపుగా 180 సంవత్సరాల పైబడి కట్టినటువంటి కార్యాలయం. అప్పటి నుండి కడప నడిగొడ్డులో రిజిస్ట్రేషన్ కార్యాలయం కొనసాగుతూ ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంది. అలాగే 2002లో వచ్చినటువంటి వరదల కారణంగా ఆఫీసు పూర్తిగా డ్యామేజ్ కావడంతో దాన్ని తిరిగి పునర్నిర్మించేంత వరకు కార్యాలయాన్ని పక్కకు మార్చాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టరు ఎంటి కృష్ణబాబు గారు ఆదేశానుసారం దాన్ని ఖాళీ చేసి పాత రిమ్స్ కార్యాలయంలోకి మార్చుకోవడం జరిగింది. అప్పుడే ఉన్నటువంటి పరిస్థితులలో దాన్ని తిరిగి మేము నిర్మించిన తర్వాత యథావిధిగా ఇక్కడే కొనసాగుతారని చెప్పేసి అని అప్పుడున్నటువంటి కలెక్టర్ కృష్ణబాబు గారు చెప్పడం జరిగింది. పాత రిమ్స్లోకి మారినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయం తరువాత అనేక పర్యాయములు జిల్లా కలెక్టర్ గారికి, అప్పుడున్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులందరికీ కూడా ఆ పాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కట్టాలని చెప్పేసి అని అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా కాలక్రమేణా అవి కాలగర్భంలో కలిసిపోయాయి తప్ప దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది అప్పుడున్నటువంటి అధికారుల యొక్క దుర్మార్గకరమైనటువంటి చర్య అని చెప్పేసి అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అఖిలపక్షంగా మేము భావిస్తా ఉన్నాం. తల్లిదండ్రులు వారసత్వంగా రాసి ఇచ్చిన ఆస్తులను అడిగినందుకు మా అన్న కుమారుడు శ్రీకాంత్ మా ప్రాణాలు తీసేందుకు బెదిరింపులు రెక్కీలు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి నుంచి కాపాడాలని శ్రీదేవి బ్రహ్మయ్యలు జిల్లా ఎస్పీకి మొర్రపెట్టుకుంటున్నారు. కడప ప్రెస్ క్లబ్ నందు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరుకు చెందిన శ్రీదేవికి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు మైదుకూరు ప్రాంతాల్లోని ఆస్తులను పసుపు కుంకాలకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసి ఇచ్చారు. అయితే శ్రీదేవి అన్న కుమారుడు కరాటే మాస్టర్ శ్రీకాంత్ ఆస్తులను ఇవ్వడానికి అంగీకరించకుండా మమ్మల్ని అంతం చేయాలని, మేము ఎక్కడ ఉంటే అక్కడికే కొంతమంది యువకులను తీసుకురావడం, బెదిరించడం, చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. మాకు ఏం జరిగినా శ్రీకాంత్ కారణమని, తక్షణమే శ్రీకాంత్ ఆగడాలకు చెక్ పెట్టకపోతే మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని కన్నీటి పర్యంతమయ్యారు. సార్, నా పేరు బ్రహ్మయ్య సార్, మాది ప్రొద్దుటూరు. ఈమె మా భార్య. వీళ్ళ తండ్రి ఆస్తి మైదుగూరులో ప్రొద్దుటూరులో ఉన్నాయి సార్. ఆస్తి వీళ్ళ అన్నదమ్ములు ముగ్గురు, ఒక ఇద్దరు అక్కలు. వీళ్ళ ముగ్గురు ఇద్దరికి వాళ్ళకు భాగం ఇస్తామన్నారు. వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు, తలా ఇంత భాగం రాసుకున్నారు. కానీ వీళ్ళకు ఆడపిల్లలకు ఏం లేదు మీకు అట్లా ఇట్లా అని చెప్పారు. దానికి వీళ్ళ అన్న కొడుకు వచ్చి భయపడేయడము, మిమ్మల్ని కొడతాం పెడతాం అని భయపడిస్తున్నాడు సార్. ఇది మాకు ప్రాణహాని ఉంది అని మేము విన్నవించుకుంటున్నాం సార్. గుర్రం శ్రీకాంత్ సార్ వాళ్ళన్న పేరు, వాడు కరాటే మాస్టర్ సార్. వాడు రొద్దుటూరులో ఉంటాడు. ఇప్పుడు వీళ్ళ అమ్మని పిలిచకపోయి మొత్తం అన్ని ఆస్తులన్నీ రాపించుకున్నాడు సార్. రాపించుకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని సేల్ చేస్తున్నాడు. సేల్ చేస్తామంటే వీళ్ళ అన్న తమ్ముని, వీళ్ళ తమ్మునికి తెలిసింది. తెలిసి వచ్చి పంచాయతీ చేసినారు సార్. పంచాయతీ చేసి దాంట్లో 4 భాగాలు చేసినారు. ముగ్గురు అన్నదమ్ములకు ఒక భాగము వాళ్ళ అమ్మగారిని పెట్టినారు సార్. అమ్మగారిని పెట్టింటే అమ్మ భాగంలో మీరిద్దరు తీసుకోండి అని ముందు ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ తర్వాత మా అమ్మ వాళ్ళమ్మ నీకు ఇయ్యను, నా మనవనికి ఇస్తా అట్లా ఇట్లా అని ఆయన అడ్డం తిరిగింది.
దానికి మేము ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులో పోయి కంప్లైంట్ ఇచ్చాం సార్. అంటే అది నిల్ ఇప్పుడు 10% వేరే వాళ్ళకి అమ్మేస్తా ఉంటే మేము నిలబెట్టేసాం సార్. నెల్లూరు జిల్లా కావలి గ్రావెల్ మాఫియాకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండగా ఉన్నాడని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కన్వీనర్ కరవది భాస్కర్ మాట్లాడుతూ కావలి పట్టణంలోని అక్రమార్కులు గ్రావెల్స్ మాఫియాకు అండదండగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారని అన్నారు. రుద్రకోట తిప్పదగర్తి కావలి ముసునూరు ఇందిరమ్మ కాలనీలో గ్రావెల్ మాఫియా బరితెగించి తవ్వకాలు జరిపి వేల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ను కాజేస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని వాపోయారు. ఇల్లు పడిపోయే విధంగా తవ్వకాలు జరుపుతున్నారని, అధికారులు నిద్ర నటించడం సరికాదని కావలికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక శాపమని, అధికారులు రెండో శాపంగా మారారని, సహజ వనరుల దోపిడీ నుండి కావలిని కాపాడుకోవాలని సేవ్ కావలి అనే నినాదంతో అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఇప్పటికైనా సహజ వనరుల దోపిడీ నుంచి అసైన్డ్ భూములు వేల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ను కాపాడాలని, కావలిని ప్రజలంతా ఐక్యంగా కలిసి రావాలని కోరారు. అధికారులు ప్రజల అవసరాలపై దృష్టి పెడుతున్నారా లేక దోపిడీపై దృష్టి పెడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరుగుతుందని వాపోయిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా లేక నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యంగా కావలి పట్టణంలో గ్రావెల్ మాఫియా అక్రమార్కులు బరితెగించారు. రుద్రకోట అట్లనే తిప్ప దగదర్తి ప్రాంతాలతో పాటు ఈరోజు కావలి ముసునూరు ఇందిరమ్మ కాలనీలో కూడా గ్రావెల్ మాఫియా బరితెగించింది. సుమారుగా మా వెనుకున్నటువంటి ఇల్లు పడిపోయే విధంగా కూడా ఇక్కడ గ్రావెల్ మాఫియా గ్రావెల్ని తవ్వుతూ ఉన్నారు. వేల కోట్ల విలువైనటువంటి మట్టిని అక్రమార్కులు కాజేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ ఉన్నారు. దీనికి ఇక్కడ అధికార పార్టీ అండదండలో ఉంటా ఉంది. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు పడిపోయే విధంగా కూడా వాళ్ళు గ్రావెల్ని తవ్వుతూ ఉన్నారు. వీరందరికి కూడా అధికార పార్టీ అండదండలు ఉంది. కానీ కావలి ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రతిదీ మీరు ఎమ్మెల్యేకి అండగడుతున్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు, అమాయకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ కొద్ది కాలం కిందట కావలి ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో మేము గ్రావెల్ తవ్వుతున్నాం, గత ప్రభుత్వం కూడా గ్రావెల్ తవ్వింది కదా అని నిశ్చిగ్గంగా ఆయన మాట్లాడాడు. అంటే ఈరోజు ఇక్కడ గ్రావెల్ మాఫియాకి ఆయన మాటలు నిజంగా అండదండలు ఉన్నట్టుగా నిరూపించడం లేదా అని చెప్పేసి అఖిలపక్షంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఈరోజు ప్రజల యొక్క ఇల్లు కూడా పడిపోయే విధంగా, ధ్వంసం అయ్యే విధంగా గ్రావెల్ మాఫియా అక్రమార్కులు బరితెగిస్తూ ఉంటే ఈ కావలి అధికారులు నిద్ర నటిస్తూ ఉండడం అనేది సరికాదు. ఈ కావలి పట్టణానికి ఎమ్మెల్యే ఒక శాపమైతే అధికారులు రెండో శాపంగా మారారు. దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్ డిమాండ్ చేశారు. అధ్యయన తరగతుల కరపత్రాలు బూర్జా మండలం ఉప్పిని వలసలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల్లో కుల పీడన, కుల అణచివేత, కుల వివక్షతకు గురవుతున్న దళిత డప్పు కళాకారులందరికీ సాగు భూమిని, నివాస స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా డప్పు కళాకారులకు 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఆది మానవ వ్యవస్థ నుంచి కొనసాగుతున్న డప్పు కళా పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని, దళిత డప్పు కళాకారులపై గ్రామాల్లో ఆధిపత్య కులాల వారు పెత్తనం చేస్తున్నారని, వీటి నివారణ కోసం ప్రభుత్వం చర్యలను తీసుకోవాలని కోరారు. దళిత డప్పు కళాకారులకు బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని, డప్పు కళ అంతరించిపోకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక డప్పు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి కళాకారులకు శిక్షణ ఇవ్వాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని, 40 సంవత్సరాలకే దళిత డప్పు కళాకారులకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 25, 26 తేదీల్లో దళిత డప్పు కళాకారుల అధ్యయన తరగతులు పాతపట్నంలో సామాజిక భవనంలో మార్కెట్ యార్డ్ దగ్గర జరుగుతున్నాయి. ఈ అధ్యయన తరగతులకు జిల్లా నలుమూలల నుంచి డీకేఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారని, ఈ శిక్షణా తరగతులు విజయవంతానికి అందరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. ఇంటి వద్దే సంక్షేమ పథకాలు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి వద్దకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వీటితో పాటు 11 రకాల ఉచిత సేవలను అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో పాల్గొని సురక్ష సేవల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వారికి అవసరమైన సర్టిఫికేట్లను అందజేశారు.
డిఎల్డిఓ బీవీఎన్ సాయి కుమార్ అధికారులు నాయకులు పాల్గొన్నారు. అన్ని విషయాన్ని అమ్మారావు దగ్గరికి పోవాలి. డీజీ ఉంటాడు, ఆయన ఉంటే పద్నాలుగు పంచాయతీలో 15 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలకు ఒకటే ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకుపోవాలి అనే ఆలోచన చేసి వాలంటీరీ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను దేశంలోనే ప్రప్రథమంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ప్రజా నాయకుడు, ప్రజల మనిషి, గౌరవ ముఖ్యమంత్రి బయలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పబడి సందర్భంగా మేమంతా ఏదైనా ఆలోచిస్తున్నాం. ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థ, ఆ వాలంటీరింగ్ వ్యవస్థ ద్వారా సేవలన్నీ కూడా గ్రామంలోనే మీకు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, ఒక డెత్ సర్టిఫికేట్, ఒక కాస్ట్ సర్టిఫికేట్, లేకపోతే ఆన్లైన్ లేకపోయి, లేకపోతే సదావా సర్టిఫికేట్లు, లేకపోతే మీరు ఆధార్ కార్డు నెంబర్ చేయడం. ఇంకా 20 లక్షలు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు ప్రోత్సాహం అందించేందుకు కమిటీ నియామకం, సిక్కోలు ఎక్సలెన్స్ అవార్డులు అందచేత 21న ప్రముఖ వ్యక్తిగత మానసిక నిపుణులు రఫీతో కార్యక్రమం విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దారింటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యా వ్యాప్తికి, ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల ప్రోత్సాహకానికి దానేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక చేయూతనివ్వనున్నట్లు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. నగరంలోని సింహద్వారం సమీపంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో బుధవారం దానేటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ దానేటి శ్రీధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడారు. ఈ మీటింగ్ వచ్చి దాని వల్ల ఈ మీటింగ్ వల్ల ఎంతో కొంత మెసేజ్ మంచి మీరు సంపాదించుతారా పొందుతారనే కోరికతో మీ అందరం కూడా ఈరోజు మీటింగ్ పిలిచారు. అయితే మీటింగ్ తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, సిక్కోలు ఎక్సలెన్స్ అవార్డ్స్ అని పేరు పెట్టాం దీనికి. మీటింగ్ కి అంటే ఏంటి, అసలు ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇస్ ద ఓన్లీ అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ అండ్ టు కాంకర్ ద వరల్డ్ అని అంటారు. అంటే చదువు ఉంటే ప్రపంచాన్ని జయించగలం అన్నట్టు. అలాగే మన శ్రీకాకుళంలో ఈ సంవత్సరం, ఈ మధ్య కాలంలో, ఈ 2-3 నెలల్లో మనం చూస్తే మన ఒప్పంగి గ్రామం నుంచి చాలా కళ్యాణ్ గారు ఐఏఎస్ ర్యాంక్ రావడం అద్భుతం. ఇంకేంటంటే నీట్ లో ఆల్ ఇండియా టాప్ రావడం, నెంబర్ వన్ ర్యాంక్, అది కూడా 720 మార్కులకి 720 రావడం. అలాగే చాలా మందికి మన స్టేట్ లెవెల్లో, మన శ్రీకాకుళం జిల్లా నుంచి మన పిల్లలు పీజీ సర్కిల్లోని, ఐ సర్కిల్లోని ఏ ఎంట్రన్స్ పెట్టినా కూడా రాష్ట్రం లెవెల్లో, దేశం లెవెల్లో కూడా అన్నింటిలో కూడా మన శ్రీకాకుళం పిల్లలు ముందంజ ఉంటున్నారు. వాళ్ళకి సత్కరించాలి అనే ఒక ఆలోచన ఒక పక్కన అయితే, ఎప్పుడు కూడా నాకు ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. క్లాస్ లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. అందులో 4-5 మంచి ర్యాంక్స్ వస్తాయి, అది ఎగ్జామ్స్ రాస్తారు, ఎంట్రన్స్ రాస్తారు, పాస్ అవుతారు, జాబులు తెచ్చుకుంటారు, మంచి ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్తూ ఉంటారు. మిగతా 50 మంది పిల్లలతో పాటు అదే క్లాస్ రూమ్ లో చదువుతారు, అదే పుస్తకాలు చదువుతారు, అదే టీచర్స్ టీచింగ్ చేస్తారు, అదే భోజనం చేస్తారు, అదే వాతావరణంలో పెరుగుతారు. క్లాస్ లో ఉన్న 50 మందిలో 5-2 సెటిల్ అవుతున్నారు, ఈ మిగతా 45 మంది ఎందుకు సెటిల్ అవ్వట్లేదు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ గ్రూప్స్? గండేపల్లి మండలం తాళ్లూరు పుష్కర లిఫ్ట్ కు సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రీ డిమాండ్ లేని పక్షంలో రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి సిద్ధమని హెచ్చరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, రైతులకు వర్షాకాలం మొదలై నారుమడి వేసుకునే సమయం వచ్చిందని, కానీ నీరు సమృద్ధిగా అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్లూరు లిఫ్ట్ ద్వారా నీరు విడుదల చేయాలన్నారు. లిఫ్ట్ 3 పంపులు పాడైపోయి నిరుపయోగంగా ఉందని మొన్న బస్సు యాత్రలో పరిశీలించిన తమకు ఈ సమస్య తెలుసుకుందామని, పంపులకు గ్రీజు పెట్టలేని స్థితిలో నిధులు లేవని, కాంట్రాక్టర్లు కూడా నష్టపోయి తాళ్లూరు లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ద్వారా ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని కలెక్టర్ ద్వారా కనీసం 30 లక్షల రూపాయలైనా సిఆర్ఎస్ నిధులు విడుదల చేసి లిఫ్ట్కు మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో వారం రోజులు వేచి చూసి రైతులతో కలిసి
కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అని చెప్పి ఈ సంవత్సరం పూర్తిగా చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ స్కీమ్ యొక్క పరిస్థితి ఏంటంటే ఒక్క పంపు కూడా పనిచేయనటువంటి పరిస్థితి, గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఇంకా లీకులు ఎక్కడున్నా సరే మొన్న మేము వెళ్ళి చూసి వచ్చాం. బస్సుయాత్ర సందర్భంగా ఆ స్కీమ్ను పరిశీలించాం. పరిశీలిస్తే ఎక్కడికక్కడ పైపులన్నీ కూడా లేచిపోయి లీకులు అయిపోతా గ్యాప్లు వచ్చేసి ఉండడమే కాకుండా పంప్ హౌస్ను పరిశీలిస్తే రెండు పంపులు మోటార్లు పూర్తిగా పోయినట్టు, దాన్ని రిపేర్ చేయడానికి డబ్బులు లేనట్టు వాళ్ళు చెప్తున్నటువంటి సంగతి. నేను ఇందాక చెప్పాను కదా, మెయింటెనెన్స్ ఛార్జీలు అన్నాయి. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భక్షకుడుగా తయారై ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు గోదావరిలో నీరుంది పుష్కలంగా, పుష్కర్ ఎత్తిపోతల పథకాన్ని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తూ సేవిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పీ ఎం ధనుంజయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. బుట్టాయిగూడెం రోడ్డులో మార్కండేయపురం గ్రామ శివారు ఖాళీ ప్రదేశంలో గంజాయి విక్రయించి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని 10 మందిని అదుపులోకి తీసుకుని ఆ సమయంలో వారి వద్ద ఉన్న 1,41,500 విలువైన 28.300 కేజీల గంజాయితో పాటు 7 సెల్ఫోన్లు, 2,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ ధనుంజయుడు తెలిపారు. వీరిలో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారని అన్నారు. మరింత మంది ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్లోని కొంతమంది వ్యక్తుల వద్ద నుండి కొనుగోలు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా గంజాయి రవాణా చేసినా కలిగి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని డిఎస్పీ హెచ్చరించారు. యువత ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడి జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. గౌరవ డీజీపీ గారి దగ్గర నుంచి, అట్లాగే మన ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి మేడం గారి దగ్గర నుంచి స్పష్టమైనటువంటి సూచనలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో గంజాయి అనేది తీవ్రంగా ఉంది, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని లేకుండా చేయాలనేది ఒక దీంతో మాకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనలో భాగంగా మేము గత 10 రోజులుగా విపరీతమైనటువంటి సోదాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ దీనిలో భాగంగా ఈరోజు 18వ తేదీన 2 గంటల టైంలో మనకు జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి ఎస్ఐగా ఉన్నటువంటి జయబాబు సోదాలు నిర్వహిస్తుండగా మనకు మొత్తం 10 మంది మరి అంటే దీనిలో ముఖ్యంగా హరీష్ అనే అతను చింతూరు ఏరియా నుంచి మనోజ్ అనే అతను ద్వారా గంజాయిని కొనుక్కురావటం, ఈ హరీష్ అనే అతను కన్నాపురం విలేజ్ మన కొయ్యలగూడ మండలం సంబంధించినవాడు, అతనికి పట్టు అనే అతని సహకారంతో ఇతను వెళ్ళి కొనుక్కురావటం, ఇక్కడ మనకు జంగారెడ్డిగూడెంలో కొంతమందికి అమ్ముకునే వాళ్ళకి తాగే వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నటువంటి సమాచారం మేరకు మేము ఈరోజు జరిగినటువంటి దాడిలో మరి దాదాపు ఎంత టోటల్ 28 కేజీల గంజాయిని మా ఎస్ఐ గారు పట్టుకొని 10 మందిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మరి దీనిలో మరి మీ అందరికి తెలిసిందే, ఈ గంజాయిని రూపుమాపాలంటే ఇంకా ఇలాంటి సోదాలు ఎన్నో చేస్తే కానీ, ఎందుకంటే ఇది
తీవ్రమైనటువంటి జాడ్యం ఒకసారి అలవాటైతే పోదు. కాబట్టి ఇలాగే ఇలాగే మేము దాడులు చేస్తాం. జంగారెడ్డిగూడెంలో ఎట్టి పరిస్థితుల్లో గంజాయి అనేది లేకుండా చేయాలనేది మా దృక్పథం. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. చిక్కోలులో విద్యా వ్యాప్తికి శ్రీకారం. దానేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి వద్దకు 11 రకాల ఉచిత సేవలు. దళిత డప్పు కళాకారులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.